వెల్కమ్ బ్యాక్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గ్యాస్ లీక్ ఘటనపై ఆర్జీఏఏ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు మృతుని భార్య పిల్లలు. బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గ్యాస్ లీక్ అయిన ఘటనలో నరసింహారెడ్డి చనిపోయారు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని పై అంతస్తులో డ్రైనేజీ సమస్య ఉండడంతో ప్లంబర్ నరసింహారెడ్డి మరో ఇద్దరితో కలిసి క్లీన్ చేసేందుకు వెళ్లాడు. పైప్ లైన్ లో అడ్డంకులు ఉండడంతో యాసిడ్ పోశారు. ఒక్కసారిగా ఘాటైన వాసనలకు తోడు పైప్లో పేరుకుపోయిన గ్యాస్ లీక్ అయింది. దీంతో ఊపిరాడక ఆ ముగ్గురు ఉక్కిరి బిక్కిరయ్యారు. నరసింహారెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు సింధూరి సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు ఆర్జీఐఏ పోలీసులు. ఉదయం 8:30 వరకు వస్తామన్నారు. మేము ఎక్కడ మవునార తల మారుమూల గ్రామం అది అంద ఆ నుంచి ఇటు వరకు మేము కారు కిరాయి పెట్టుకొని అప్పులు చేసి తీసుకుని ఇటుకు వస్తే ఇప్పుడు ఇప్పటి వరకు మాకు ఎవరు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ ముసలోడు ఎట్లా బతకాలి? ఇప్పుడు మా వద్దె వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎట్లా బతకాలి చెప్పు. వచ్చే 15,000 జీతంతో కుటుంబం గడుపుకుంటూ ఉండడు, ఊరు విడిచిపెట్టి వచ్చి బతుకుతున్నాడు. ఇప్పుడు ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ చదువు ఏంది, వాళ్ళ కథ ఏంది? ఇప్పుడు ఎంతసేపు ఉన్న కంపెనీ వాళ్ళ చదువు పిల్లల చదువులు భరించాలి. మా వద్యకి ఏదైనా ఉంటే జాబ్ ఇప్పించాలి. వాళ్ళని పోషించే బాధ్యత మాత్రం కంపెనీ మీదనే ఉంటుంది. మాకైతే న్యాయం జరగాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే మాకైతే న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము ఏం చేయలేదు, మాకు అర్థమైతే లేదు. ఆఖరి కోసం మేము రోడ్డు మీద అనుకుని మమ్మల్ని తొక్కిసుకొంపమని చెప్పిన కంపెనీలని మేము అందరం మనం పోతాం. పిల్లని తండ్రిని అందరం చంపేయమని ఊక మా పరిస్థితి ఏంది? ఇప్పుడు అలాంటి పరిస్థితులు అంత విషవాయువు ఉంటే అన్ని ఉన్నప్పుడు సేఫ్టీ పెట్టాలి కదా, అన్ని పెట్టాలి కదా. ఎవరు రెస్పాన్స్? ఎంతవరకు మగిలి 8 గంటలకు వస్తామని హెచ్ఆర్అంట ఎవరు హెచ్ఆర్తో మాట్లాడాం. 8 గంటలకు వస్తామన్నారు. మేము వచ్చాక మే 5 గంటలకు వచ్చినాం. 8 అంటే 9:50, 10:11 ఏమై రారు అంటే మా మేడం రావాలి, ఈడ ఉంది ఆడ ఉంది, ఓసారేమో నేను అపోలో హాస్పిటల్ ఉంది చూడనికో ఏంటి వాళ్ళు వస్తారంటారు, ఓసారేమో ఏమో చెన్నైకి వెళ్ళి ప్లేన్లో బయలుదేరింది వస్తుంది అన్న వాళ్ళు అంటారు. ఇది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు మాకు అర్థం కాకుండా అయిపోయి మా పరిస్థితి ఇప్పుడు. ఎయిర్పోర్ట్లో డ్యూటీ చేస్తుండే రోజు డ్యూటీ లేక చేస్తుంటే నిన్న కూడా రోజు లెక్కలనే డ్యూటీకి పోయిండు. పొద్దున్నే 12 గంటల డ్యూటీ చేసి 7:30 ఇంటికి వచ్చాడు. వాళ్ళ మధ్యలో రాలేదు. రాలేకపోతే నేను ఫోన్లు చేసిన, ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తలేదు. పవదక్క 8కి కంపెనీకి వెళ్ళి ఫోన్ వచ్చింది నాకు. మళ్ళీ చక్కెర వచ్చింది, హాస్పిటల్లో పెట్టినాము, నువ్వు రా చెప్పు నాన్నాడు. అయితే ఆ 8 గంటల రాత్రిలో అంత దూరం ఎయిర్పోర్ట్లోకి ఎట్టకెళ్ళి వస్తానేనా అని చెప్పాను అన్న. అంటే